Hi friends, name Dr. Raj Kirit, Celestee Skin Laser and Hair Center Jubilees Hyderabad lo Chief Dermatologist ka practice chestunna. Nenu ivalla pain korukudu anedi enti alopecia areata ane jabbu gurinchani nenu meeku explain chestanu. Pain korukudu ani antaru gaani కానీ దాంట్లో పెయిన్ వల్ల వచ్చే సమస్య కాదండి. అలోపేసియా ఏరియాట అని పెయిన్ కొరకడం అని తెలుగులో అంటారు. ఈ అలోపేసియా ఏరియాట ఎందుకు వస్తుంది అని అంటే ఆటో ఇమ్యూన్ పెథాలజీ, అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ని ఇదేనైతే టార్గెట్ చేస్తుందో అలాంటి పర్టిక్యులర్ ఇమ్యూనిటీ అటు టార్గెట్ చేయకుండా నల్ల కణాలని కానీ మన జుట్టులో ఉన్న కణాలని హెయిర్ స్టెమ్ సెల్స్ ఉన్న కణాలని టార్గెట్ చేయటం వల్ల అలోపేసియా ఏరియాట అనేది వస్తుంది. అంటే ఇది నేను మీకు డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇప్పుడు ఇది హెయిర్ ఫాలికల్ అన్నమాట. ఈ హెయిర్ ఫాలికల్లో చుట్టుపక్కల ఉన్న ఈ ఇమ్యూనిటీస్ ఇవి వచ్చి ఏం చేస్తాయంటే ఇక్కడ స్టెమ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెమ్ సెల్స్ ఇక్కడ డర్మల్ ప్యాపులరీ సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఇమ్యూనిటీ వచ్చేసి వీటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ డ్యామేజ్ చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ ఇలా సన్నగా అయిపోతాయి అన్నమాట, చిన్నగా. అంటే ఇక్కడ అంతా జుట్లు ఉండాల్సింది, ఇదంతా జుట్లు ఇక్కడ ఉండాల్సింది ఏమైపోతాయనంటే చిన్నగా అయిపోతాయి అన్నమాట జుట్లు. అందుకోసం మీరు చూస్తే పెయిన్ కొరకుడులో జుట్లు లావుగా ఉండకుండా సన్నగా అయిపోతాయి, చిన్నగా ఉంటుంది. సో ఈ అలోపేసియా ఏరియాటాలో ఎందుకు ఇలా జరుగుతుందనే దానికి మనం ఇవాళ తెలుసుకుందాం. ఈ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ వల్ల కూడా రావచ్చు, స్ట్రెస్ వల్ల కూడా పెరగచ్చు. తర్వాతనేమో సరైన ఆహారం కానీ సరైన నిద్ర లేకపోవటం వల్ల కానీ దీనివల్ల కూడా పెరుగుతూ ఉంటుంది. యాంగ్జైటీ ఫీల్ కావటం ఇలాంటివి ఉంటుంది. ఈ పేషెంట్స్లో బాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతింటుందండి, కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతింటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనంటే మీరు ట్రీట్మెంట్స్ బాగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్స్లో మీకు లోషన్స్ క్రీమ్సే కాకుండా ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేస్తాం. ఎలాంటివి అనంటే అజాథైప్రిన్ కానివ్వండి, స్టిరాయిడ్స్ కానివ్వండి, సైక్లోస్పోరిన్ కానివ్వండి, మెథోట్రెక్సేట్ ఇలాంటి ఇతరత్రవి కూడా మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. కొత్తగా టోఫాసెటినిబ్ అనే ఒక జానస్ కైనేజ్ ఇనిబిటర్ అనేది చాలా మంచిగా పనిచేస్తుందండి. మాకు యంగ్ పేషెంట్స్లో కూడా ఇది చాలా ఇవ్వగలుగుతున్నాము. చాలా మంచి రిజల్ట్స్ తోటి పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్, తర్వాత కాన్ఫిడెన్స్ కూడా బాగా రిస్టోర్ చేయగలుగుతుంది. చాలా మంచిగా వెనక్కి తెచ్చుకోగలుగుతున్నారు కాన్ఫిడెన్స్ని. ఉదాహరణకి ఇప్పుడు నేను మీకు ఈ ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. సో ఈ ఫోటోగ్రాఫ్స్లో మీరు చూస్తున్నారు ఈ యంగ్స్టర్ అబ్బాయికి అసలు ఏమాత్రం జుట్లు లేకుండా ఉన్న అబ్బాయికి చూస్తే మీకు ఈ పర్టికులర్ ఏరియాలో జుట్లు బాగా పెరిగిపోయినాయి అన్నమాట. ఓన్లీ 2 మంత్స్లోనే ఇంత డ్రాస్టిక్ రిజల్ట్స్ తీసుకురాగలిగామన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఏరియాలో మొత్తం మనకు కవర్ అయి ఉంది, ఇక్కడ అంతా కవర్ అయ్యి మొత్తం అంతా జుట్లన్నీ లేకుండా పోయినాయి అన్నమాట. ఈ అబ్బాయికి ఇప్పుడు చూస్తే మొత్తం అంతా నీట్గా వచ్చేసింది ఇక్కడంతా. సో ఇక్కడ కూడా చూడండి ఎంత లాస్ అయిందో జుట్లన్నీ, ఆ ఏరియా అంతా లాస్ అయింది అంతా కూడా నార్మల్గా న్యాచురల్గా ఇట్లా కవర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి అసలు ఎంత ఏరియాలో మొత్తం అంతా పోయిందో, ఈ అబ్బాయికి కూడా మొత్తం వచ్చేసింది ఆల్మోస్ట్ ఇదన్నమాట. ఇది 2 మంత్స్లో మనకి ఇట్లాంటి రిజల్ట్స్ మనం తీసుకురాగలిగామన్నమాట. సో ఇలాంటి రిజల్ట్స్ మనం టోఫాసిటినిబ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, సైక్లోస్పోరిన్ కానివ్వండి, స్టిరాయిడ్స్ కానివ్వండి, ఇలాంటి మంచి మెడికేషన్స్తో యూస్ చేస్తూ డెఫినెట్లీ మీరు డర్మటాలజిస్ట్ దగ్గరనే ట్రీట్మెంట్ తీసుకోవాలండి. MDDVL కానీ, DNBDVL కానీ, DDVL డిగ్రీస్ కానీ ఉన్న డర్మటాలజిస్టులు మాత్రమే మీకు యాక్చువల్ ట్రైకాలజిస్ట్, ట్రూ ట్రైకాలజిస్ట్లు అంటే వాళ్ళే. సో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ మీరు పొందవచ్చు. మీరు ఇతరత్ర సందేహాలు కానీ ఏదన్నా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా కానీ మమ్మల్ని ఫోన్ నంబర్ మీద సంప్రదించి డెఫినెట్లీ మా దగ్గరికి పర్సనల్గా వచ్చి కలిసి అన్ని క్వశ్చన్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ సెంటర్, జూబ్లీల్స్ హైదరాబాద్.